ఇది వేసానంటే ఎచ్చుపోదాం అని వేసాను, ఎచ్చిపోయే రోజు వచ్చిందని వేసాను. టుడే ఐ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 30 ఇయర్స్ గురించి మాట్లాడాలా, ఈ సినిమా గురించి మాట్లాడాలా నాకు అర్థం కాలేదు. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఇవాళ మాట్లాడాల్సిన రోజు వచ్చింది, సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే ఎవరిని మర్చిపోతానన్నా ఇక్కడ, బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ టూ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేంతో స్టార్ట్ చేయమంటారు మీరే చెప్పండి. 30 ఇయర్స్ బ్యాక్ ఇదే నా హ్యాపీనెస్ ఏంటంటే 30 ఇయర్స్ కంప్లీట్ అయింది గూఢచారితో. అంతకంటే ఏం కావాలి నాకు? ఒక్క సినిమా చేస్తే చాలు, హీరోగా ఉంటే చాలు. అంటే 30 ఏళ్ళు మీరు, ప్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎవ్రీబడి నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు, ఇక్కడ నిలబెట్టారంటే అందరికీ నమస్కారం. ఆ రోజున చిరంజీవి గారు క్లాప్, నా ఫస్ట్ షాట్ 25 అని చాలా కాంప్లికేటెడ్ షాట్, స్కేటింగ్ చేసుకుంటా వచ్చి ఆయన ముందు నుంచి వాళ్ళు ఓకే, అందరిలాగా నేను కూడా ఒక స్టార్ పుట్టబోతున్నాడు అని ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది ఒక ఫ్లాప్ స్టార్ అని. 10-12 సినిమాలు ఫ్లాపుల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నానంటే హిట్లతో, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు పేర్లు చెప్పలేనని చాలామంది ఉన్నారు, 130 సినిమాల దాకా అయిపోయినాయి. అంతమంది డైరెక్టర్స్, అంతమంది స్టార్స్, అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ప్రొడక్షన్ బాయ్స్, లైట్ బాయ్స్, ఎవ్రీబడి ఎవ్రీబడి 100,000 మంది నన్ను కలిసి ఉంటా. ఎంతో నేర్చుకున్నాను, ఎంతో నేర్పారు, నన్ను ఎక్కడొకరికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఐ విల్ కమ్ టు మన గూఢచారి. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ గూఢచారి వచ్చేపాటికి. ఈరోజు ఒకటి చెప్తానండి మీ అందరికీ, ఈ 30 ఇయర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఈవినింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై కెరియర్. నామదొట్టు ఎందుకంటే నాకు జనరల్గా సోషలైజింగ్, మాట్లాడటం అన్నీ పెద్దగా రాదండి, యాక్టింగ్ అసలు రాదు లైఫ్లో. కెమెరా ముందే నేను, అదంతా స్టిల్ కెమెరా కూడా నా వల్ల కాదు. అటువంటిది ఇవాళ ఈ గుర్తింపు, ఈ ఫంక్షన్ నాకు, నా కోసం చేశారంటే ప్రొడ్యూసర్స్కి, శేష్కి, శశికి, ఎవ్రీబడి ఎవ్రీబడి రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. 30 ఇయర్స్ అయిందండి, అది ఈనాడులో వచ్చింది. ఎంతమందికి తెలిసిందో నాకు తెలియదు, కానీ నాకు ఎవరూ ఫోన్ చేయలేదు, నాకు ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే అది నా తప్పు, నేను ఎవరికి చెప్పను, ఎవరిని కలవను, సోషలైజ్ చేయను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాం తప్ప ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అనేది నాకు అసలు కుదరదు. సో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ దాట్ బికాస్ దీస్ పీపుల్ కాంపెన్సేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఈ టీమ్కి వస్తే స్టార్టింగ్ విత్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ అండ్ 2 అభిషేక్ స్క్వేర్, వివేక్, విశ్వ గారు, అనిల్ గారు, వీళ్ళందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయటం. అంటే ఈ రోజున ఇట్స్ ఓకే అండి, ఆ రోజున శేష్ ఇస్ నాట్ స్టిల్ అ స్టార్, టుడే హీఈస్ అ స్టార్. అటువంటిది శేషన్ నమ్మి, శశిని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బు పెట్టి ఈ సినిమా తీశారంటే ఆ రోజు గొప్ప, ఈరోజు గొప్ప. ఎందుకు కాదంటే ది మేడ్ మనీ బ్యాగ్ కాబట్టి. ఇట్స్ అ ఛాన్స్, నమ్మకం, ట్రస్ట్తో చేశారు. నేను నమ్మే చేశాను ఈ సినిమా, వాళ్ళని నమ్మి చేశాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సినిమాకి డబ్బులు తీసుకోకుండా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ వెనక్కి ఇవ్వటానికి మనసు ఒప్పలేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద టీమ్ అండి. చాలామంది అందరూ కష్టపడతారు సినిమాకి, వీళ్ళు గుడ్డు చాకరీ చేశారండి ద హోల్ టీమ్. చిన్న టీము, సీరియల్ కంటే చిన్నది, ఎక్విప్మెంట్ లేదు, కూర్చోడానికి దాదాపు కుర్చీలు కూడా లేవు. అంటే దట్ ఈస్ ద చాయిస్ దే టుక్, ప్రొడ్యూసర్స్ కాదు. నేను ఎప్పుడు అంటానండి ఇండస్ట్రీ, ఎప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పాను,
సినిమా అనేది మనసుకి, హార్ట్కి, మైండ్కి, సోల్కి కనెక్టెడ్ కానీ డబ్బు కనెక్టెడ్ కాదు. ఎక్కువ డబ్బు పెడితే సినిమా ఆడుతుంది అనేది స్టూపిడిటీ. చాలామంది, కొన్ని సినిమాలకు తప్పదండి కాస్ట్, చాలామంది ఆ సినిమాకి ఇంత అయింది కాబట్టి నా సినిమాకి ఇంత కాస్ట్ చేయాలనేది పెంచేస్తూ ఉంటారు, లేజీగా చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టానికి చేస్తూ ఉంటారు. చాలా బాధ వేస్తారు, ఎందుకంటే ఎవడో డబ్బు కదా అది. అటువంటిది ఈ సినిమాకి వీళ్ళు చేసిన కష్టం చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేసిందని అంటే, నా డిజైర్ ఇటువంటి టీం ఉండాలి, ఇటువంటి టీంతో నేను పనిచేయాలి, పని చేస్తున్నాను అనే గర్వం ఇప్పుడు నాకు ఇప్పటికీ ఉందండి. సో హార్ట్, సోల్, మైండ్, ఎవ్రీథింగ్, ప్యాషన్, విపరీతమైన ప్యాషన్. దాంతోపాటు చాలా పెద్ద చీటర్స్ అండి వీళ్ళు, విపరీతమైన చీటింగ్. లొకేషన్స్ కాడ నుంచి ప్రతిదీ చీటింగ్ చీటింగ్ చీటింగ్. నన్ను కూడా చీట్ చేశారు, నేను నాకు తెలియకుండా నా షాట్లు ఎన్నో ఉన్నాయి సినిమాలో. అంటే దానికి కూడా తెలివి కావాలండి. మంచి చీటింగ్ ఎప్పుడు అప్రిషియేటెడ్. ఎనీవే, ఐ ఫర్గాట్ టు టెల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ అందరు ఫ్యాన్స్కి అండి, అందరు ఫ్యాన్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్కి ఎస్పెషలీ, అబ్బుర్ రవి గారు చెప్పినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ. నిజంగా నా సంస్కారం మీకు ఒక నమస్కారం పెడుతున్నాను. నేను అన్నాను ఎంతకాలం, ఓకే ఐ లైక్ ద ఐడియా, రివీల్ చేయకపోవటం అనేది నాకు ఐడియా నచ్చింది. ఇంటర్వెల్ వరకు ఓకే, ఒక్క షో వరకు నేను అంతే అనుకున్నా, కానీ ఎవ్వరో అసలు మెన్షన్ కూడా చేయలేదు. నా రెస్పెక్ట్ చాలా ఎత్తును పెరిగిందండి మీ గురించి. ఇవాళ ఈ సినిమాకండి నేను నిజం చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లైక్ ఎవ్రీబడి నోస్. ఈ సినిమాలో నేను గొప్పగా చేశాను నేను అనుకోవట్లేదండి, డైరెక్టర్స్ గొప్పగా చేశారు. ఇట్స్ నాట్ ఎ హంబుల్ థింగ్, ఇట్ ఇస్ నాట్ మోడెస్టీ అండి. గాయంలో అసలు నేను యాక్టింగే చేయలేదండి, నా మొహం అలా చూపించాడు ఆర్జీవి, అప్పుడు అదే అన్నాను. ఈ సినిమాలో కొంచెం చేశాలండి. అండ్ శశికి, శేష్కి ఉన్న అండర్స్టాండింగ్, అండ్ షనీల్, ఆ ముగ్గురికి సూపర్ అండర్స్టాండింగ్ అండి. అంత అండర్స్టాండింగ్ భార్యాభర్తలకు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎప్పుడూ కూడా ఒక డిస్క్రిపెన్సీ కానీ, ఒక డౌట్ కానీ, ఒక ఇరిటేషన్ కానీ ఎక్కడా కనపడలేదు ఎవరిలోనూ. అండ్ దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. ఇవాళ ఒట్టేసి చెప్తున్నాను, మొన్న చెప్పాను, శేష్ కానీ, శశి కానీ, శనీల్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ నెక్స్ట్ సినిమా నాతో చేయాలంటే నా కథ చెప్పద్దు, ఏం చెప్పద్దు, డేట్స్ చెప్పండి చాలు, నేను వస్తానని చెప్పాను. దట్ ఈస్ గూఢచారి. లెజెండ్ అప్పుడంటే ఒక విషయం చెప్పాలి మీకు. లెజెండ్ మూడేళ్ళు పని లేకుండా ఏం చేయాలా, అయిపోయిందా నా జీవితం, నా కెరీర్ అయిపోయిందా అనుకున్న టైంకి కెరీర్ లెజెండ్ వచ్చిందండి. నేను చేస్తానా లేదా అని వాళ్ళు డౌట్ పడ్డారు, కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దమ్. ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, ఎప్పుడు సినిమా కన్ఫర్మ్ అవుతుంది, నేను చేయాలని. అది కూడా దాని తర్వాత రెమ్యునరేషన్ గురించి నేను ఆలోచించా, ఏం చెప్పాలి, సరే ఇంత చెప్దాం ఇంత చెప్దామని తక్కువ అనుకున్నాను. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారండి, కేవలం నా మీద రెస్పెక్ట్తో. మా నాన్నగారి మీదో మరి నా మీదో నాకు తెలీదు, ఆ రెస్పెక్ట్ అలా చూపించారండి. సో అనిల్ గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అండ్ 30 ఇయర్స్ కంప్లీట్ అయిన గూఢచారిలో కూడా అనిల్ గారు ఉన్నారంటే. షనీల్ అవసరం లేదండి, షనీల్కి ఇట్టా కష్టపడి ఇంత కష్టపడి సినిమా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ అ గొప్ప టెక్నీషియన్, తను వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఎక్కడ ఇసుకు లేకుండా ఆ కెమెరా ఎంత వెయిట్ ఉంటున్నారో నాకు తెలియదు, కానీ సినిమా సక్సెస్ అయినాక అడిగాను షనీల్ని రైట్ షోల్డర్ బాగుందా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని తిరిగేవాడు, తిరుగుతూనే ఉండేవాడు, మొత్తం హ్యాండ్ హెల్డ్ దాదాపు కదా. సో that is, and I really loved all of them, especially these three of them on the sets. Abbur Ravi garu, thanks for all the compliments andi. Naaku ee cinema writer evaro kuda telidandi release ayye varaku, because I didn't bother thinking about it. Naa panni ni chesukoni ellipothanu tarava telisindi, and I'm so happy. And is unbelievable talent, unbelievable words, every moment, every
dialogue, every word was really, really good. Actually, మన నాగార్జున, ఐ హావ్ టు థ్యాంక్ నాగార్జున అండి. నాగార్జునకు సంబంధం లేదు ఈ సినిమా, కానీ సంబంధం ఉంది. తను సినిమా చూసి నేనున్నాను మీ పక్కన అని అండగా వచ్చి ఈ సినిమాకి తను మాట్లాడిన విధానం, తన స్పీచ్ వాజ్ సో గుడ్ అండ్ సో టచింగ్. జెన్యున్గా చెప్పాడు. ఒక పక్క తనే ఒక సినిమా కొని ఆ సినిమా కూడా మా సినిమాతో పాటు రిలీజ్ అయినా సరే ఈ సినిమాకి వచ్చి ప్రమోట్ చేశారంటే దట్ ఈస్ నాగార్జున. నేను చెప్పాల్సినవన్నీ నాగార్జున ఆల్రెడీ చెప్పేశాడు, నాకేం మిగల్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉంది సమిత. సమిత ఓకే, నేను ఎక్కువ చెప్పను, బట్ నాకు బాగా నచ్చింది సినిమాలో. చెప్పాను, ముందే చెప్పాను అందరికీ, చాలా బాగుంది. మళ్ళీ నాగార్జున రిపీట్ చేస్తాను, ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. And she is super hot. So thanks to the team once again, and assistant directors. Aallu kuda maamuluga panjaledu, Vinay and Rajiv, Venkat. Who was the other one? Nikolo? Gautam. Andaro, emi lekunda, ye facility lekunda, brahmananga panjesharandi ee cinema ki. And I have to talk about the music director also. Sri Charan. నేను ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నోవోటల్లో కూర్చుని, వైజాగ్ నోవోటల్లో కూర్చుని గంటా శ్రీనివాసరావు మినిస్టర్తో మాడుతూ ఉన్నానండి. ఆ టైంలో ఎవరో వచ్చి అక్కడ అట్లా స్టేజ్ మీద మ్యూజిక్ పాటలు వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్, ఐ వాజ్ రియలీ రియలీ భలే టాలెంట్ ఉంది అతనికి అనుకున్నాను. ఐ వెంట్ అప్ టు హెమ్ అండ్ ఐ సెడ్, యు ఆర్ సూపర్ టాలెంటెడ్, యూ విల్ మేక్ ఇట్ అన్నాను. ఈ సినిమాతో హీ మేడ్ ఇట్. ఓకే, మధుశాలిని అండ్ సుప్రియా, ఓ యా, మా సుప్రియ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ అమ్మాయే, ఈ సినిమాతో ఇక్కడ అమ్మాయి అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ హర్. నేను ఫస్ట్ సుప్రియాని కలిసినప్పుడు ఎంత ఉంటుంది అంటే, ఎవరు అన్నారు ఇవన్నీ చెప్పకండి, ఏజ్ తెలిసిపోతుంది. నేను ఐఎమ్ 56, ఏజ్ తెలిసేది ఏంటి, ఎవరికి తెలీదు. వై ఆర్ వీ ట్రయింగ్ టు హైడ్ ఇట్, సిగ్గా అవసరం లేదు. సో వన్ థింగ్ అండి, ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు గోడచారి చూడాలి, ఎంతలో చేశారో చూడాలి, ఎలా కష్టపడ్డారో చూడాలి, చాలామంది నేర్చుకోవాలి, కొంతమంది సిగ్గుపడాలి. సో మధుశాలిని, ఎవ్రీబడి ఎల్స్ అండి, పర్టికులర్గా ఎవ్రీబడి అండ్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, కలిసింది నిజంగా కష్టపడేవాళ్ళు. సో వాళ్ళ గురించి పర్టికులర్గా నేను అందుకనే అడిగాను, ప్రొడక్షన్ వాళ్ళు, టీ మాస్టర్ నుంచి యూనిట్ బాయ్, లైట్ బాయ్స్ అందరూ కావాలని. వాళ్ళకి గుర్తింపు రావాలి, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ వెనకాల చాలా కష్టపడే మనిషి. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతుంటారు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అవ్వకూడదు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడీ ఫ్రమ్ దిస్ 30 ఇయర్స్, అందరికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, ఫ్యాన్స్కి, ప్రెస్కి, అందరు ఫ్యాన్స్కి, మంచి మనసున్న అందరికీ నా థ్యాంక్స్. ఎదవలకి నాకు వాడికి సంబంధం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎదవల కాళ్ళకి వాళ్ళు ఎదవలని ఎవరికి తెలియదు, ఎందుకంటే నువ్వు ఎదవని ఎవడో చెప్పడు ఇక్కడ. సో వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు, మనం బాగుందాం, మనం మంచి వరకు బాగుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.